హాయ్, నా పేరు రమేష్. మీరు చూస్తున్నారు టెక్ తెలుగబ్బాయి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫ్లిప్కార్ట్ డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ గురించి, వాళ్ళ జాబ్ గురించి చూద్దాం. వాళ్ళకి ఇన్కమ్ ఎలా ఉంటుంది, ఇన్సెంటివ్స్ ఎలా ఉంటాయి, అలవెన్సెస్ ఏమైనా ఉన్నాయా, ఎలా జాయిన్ కావాలి, ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి అనే ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీకు కవర్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, ఫ్లిప్కార్ట్లో ఏదైనా ఐటమ్ ఆర్డర్ చేసినప్పుడు ఆ ఐటమ్స్ అన్నీ కూడా ఇన్స్టాకార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ వాళ్ళు డెలివరీ చేస్తూ ఉంటారు. సో ఈ ఇన్స్టాకార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు సపోజ్ హైదరాబాద్లో దగ్గర వీళ్ళకి 10 బ్రాంచెస్ వరకు ఉన్నాయి. ఈ కంపెనీ వాళ్ళు ఏంటంటే స్టాఫ్ని అలాగే డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ని రిక్రూట్ చేసుకొని ఐటమ్స్ని డెలివరీ చేస్తూ ఉంటారు. సో నేను ఇక్కడ దగ్గరలో కొంపల్లిలో ఉన్న వీళ్ళ బ్రాంచ్కి వెళ్ళి ఫుల్ డీటెయిల్స్ కనుక్కున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసినందుకు, మీకు మీ ముందు ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రజెంట్ చేసినందుకు, ఈ వీడియోని ఒక లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో ఆలస్యం చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. టెక్ తెలుగు అబ్బాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఫ్లిప్కార్ట్ డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ వాళ్ళ శాలరీ గురించి, అలాగే ఇన్సెంటివ్స్ గురించి, అలవెన్సెస్ గురించి ఇప్పుడు చూద్దాం. యాక్చువల్గా 26 డేస్ కనుక మీరు వర్క్ చేస్తే ఫిక్స్డ్గా వీళ్ళు 13,000 ఇస్తారు. అయితే ఈఎస్ఐ, పిఎఫ్ ఎక్సెట్రా డిడక్షన్స్ ఒక 1500 కట్ అవుతుంది. అయితే టేక్ హోమ్ శాలరీ, నెట్ శాలరీ వచ్చేసి ఇది ఫిక్స్డ్గా 11,500 మీకు ఫిక్స్డ్గా 26 డేస్ వర్క్ చేస్తే వస్తుంది. అది కాకుండా మొబైల్ బిల్ అలవెన్స్ ఒక 450 రూపీస్ ఇస్తారు. అలాగే మీరు 26 డేస్ రెగ్యులర్గా వెళ్తే అటెండెన్స్ బోనస్ అని 750 రూపీస్ ఇస్తారు. అలాగే పెట్రోల్ అలవెన్స్ ఒక్కొక్క డెలివరీకి 6 రూపీస్ వీళ్ళు ఇస్తారనమాట. ఇక ఇన్సెంటివ్స్ విషయానికి వస్తే, మీరు 33 ఒకరోజుకి 33 నుంచి 49 డెలివరీస్ వరకు చేయగలిగితే మీకు ఈ పెట్రోల్ అలవెన్స్ 6 రూపీస్ కాకుండా ఇంకొక 2 రూపీస్ 50 పైసా ఎక్స్ట్రా వీళ్ళు ఇన్సెంటివ్ లాగా ఇస్తున్నారు. ఒకవేళ మీరు 50 డెలివరీస్ కంటే ఎక్కువ చేయగలిగితే మీకు పెట్రోల్ అలవెన్స్ 6 రూపీస్ కాకుండా ఇంకా అడిషనల్గా 5 రూపీస్ వీళ్ళు ఇన్సెంటివ్ లాగా వీళ్ళు ఇస్తున్నారు. ఇప్పుడు సపోజ్ మనము ఒక్కరోజుకి 26 డేస్ కూడా 25 డెలివరీస్ చేయగలిగాం అనుకోండి, 26 డేస్ వర్క్ చేస్తే ఫిక్స్డ్ శాలరీ వీళ్ళు 11,500 ఇస్తారు. అలాగే మీరు ఎన్ని డెలివరీ చేసినా సరే ఈ మొబైల్ బిల్ 450 రూపీస్ వస్తుంది, అలాగే అటెండెన్స్ బోనస్ కూడా 750 రూపీస్ వస్తుంది. ఇంకా పెట్రోల్ అలవెన్స్ వచ్చేసి మీరు 25 డెలివరీస్ చేస్తే 25 x 6 రూపీస్ ఇస్తారు. అంటే మీరు 33 కంటే లోపల చేస్తే మాత్రం మీకు అడిషనల్గా ఇన్సెంటివ్ రాదు, సో 6 రూపీసే వస్తుంది. సో 25 x 6 రూపీస్ 26 డేస్కి 3,900 అవుతుంది. సో దీనికి ఇన్సెంటివ్స్ ఏమీ యాడ్ కావు. 25 డెలివరీస్ పర్ డే మీరు చేస్తే ఇన్సెంటివ్స్ ఏం రావు, ఇన్సెంటివ్ అమౌంట్ నిల్ ఉంటుంది. సో ఈ టోటల్ ఇన్కమ్ వచ్చేసి ఈ 11,500, మొబైల్ బిల్ 450, అటెండెన్స్ బోనస్ 750 రూపీస్, పెట్రోల్ అలవెన్స్ కలిపి మీకు 16,600 రూపీస్ వస్తుంది. సో ఒక్కొక్క డెలివరీకి యావరేజ్గా ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాయనుకొని మనం క్యాల్కులేట్ చేసుకుంటే పెట్రోల్ ఎక్స్పెన్సెస్ మనకి 25 డెలివరీస్ చేస్తే 1,950 రూపీస్ అవుతుంది. సో ఈ 16,600 లోపల నుంచి ఈ పెట్రోల్ ఎక్స్పెన్సెస్ మనం తీసేస్తే మనకు మిగిలేది 14,650 రూపీస్ మిగులుతుంది 25 డెలివరీస్ చేస్తే. ఒకవేళ మీరు 35 డెలివరీస్ పర్ డే 26 డేస్ చేశారనుకోండి, సేమ్ ఈ 11,500, మొబైల్ బిల్ 450 రూపీస్, అటెండెన్స్ బోనస్ 750 రూపీస్, పెట్రోల్ అలవెన్స్ వచ్చేసి 35 x 6 రూపీస్ x 26 డేస్ 5,460 రూపీస్ అవుతుంది. మీరు 35 డెలివరీస్ చేస్తే 33 క్రాస్ అయ్యారు కాబట్టి మీకు ఇన్సెంటివ్ అడిషనల్గా ఒక్కొక్క డెలివరీకి 2 రూపీస్ 50 పైసా వస్తుంది. సో ఇన్సెంటివ్ అమౌంట్ మంత్లీ వచ్చేసి మీకు 2,275 రూపీస్ అవుతుంది. సో ఇవన్నీ ఇన్కమ్ యాడ్ చేసుకుంటే మీకు 20,435 రూపీస్ అవుతుంది. సో యావరేజ్గా ఒక్కొక్క డెలివరీకి 2 కిలోమీటర్స్ క్యాల్కులేట్ చేసుకుంటే మీకు పెట్రోల్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి మంత్లీ 2,730 రూపీస్ అవుతాయి. సో ఈ 20,435 నుంచి ఈ అమౌంట్ మైనస్ చేస్తే 17,700 రూపీస్ మీకు మిగులుతాయి. ఒకవేళ మీరు పర్ డే 45 డెలివరీస్ చేయగలిగారనుకోండి, సో ఈ అమౌంట్ 11,500 సేము, 450 రూపీస్ సేము, 750 రూపీస్ సేము, పెట్రోల్ అలవెన్స్ వచ్చేసి అదే 45 x 6 రూపీస్ x 26 డేస్
దీనికి కూడా మీరు 33 క్రాస్ అయ్యారు, 50 క్రాస్ కాలేదు కాబట్టి 2 రూపీస్ 50 పైసా వస్తుంది. సో ఈ ఇన్సెంటివ్ అమౌంట్ వచ్చేసి మీకు 2,925 రూపీస్. ఇక టోటల్ ఇన్కమ్ వచ్చేసి 22,645 రూపీస్. పెట్రోల్ ఎక్స్పెన్సెస్ మీరు క్యాల్కులేట్ చేసుకుంటే దగ్గర దగ్గర మీకు 3,510 రూపీస్ అవుతుంది. సో మీ యాక్చువల్ ఇన్కమ్ వచ్చేసి 45 డెలివరీ చేస్తే 19,135 రూపీస్ వరకు యావరేజ్గా వస్తుంది. ఒకవేళ మీరు ప్రతిరోజు కనుక 55 డెలివరీస్ చేయగలిగారు అనుకోండి, ఈ ఫిక్స్డ్ అమౌంట్ 11,500, మొబైల్ బిల్ 450 రూపీస్, అటెండెన్స్ బోనస్ 750 రూపీస్, పెట్రోల్ అలవెన్స్ వచ్చేసి 8,580 అవుతుంది. సో మీరు 50 క్రాస్ అయ్యారు కాబట్టి మీకు ఒక్కొక్క డెలివరీకి ఇన్సెంటివ్ అనేది 5 రూపీస్ అవుతుంది. సో ఇన్సెంటివ్ అమౌంట్ మీరు ప్రతిరోజు కనుక 55 డెలివరీ చేయగలిగితే ఇన్సెంటివ్ అమౌంట్ వచ్చేసి 7,150 రూపీస్ అవుతుంది. సో టోటల్ ఇన్కమ్ ఇదంతా యాడ్ చేసుకుంటే 28,430 రూపీస్ అవుతుంది. సో పెట్రోల్ ఎక్స్పెన్సెస్ 4,290 రూపీస్ వరకు అవుతాయి. సో ఇది మైనస్ చేస్తే మీకు మిగిలేది 24,140 రూపీస్. ఒకవేళ మీరు 65 డెలివరీ చేయగలిగారు అనుకోండి 26 డేస్, ఈ 11,500 సేమ్, మొబైల్ బిల్, అటెండెన్స్ బోనస్, పెట్రోల్ అలవెన్స్ వచ్చేసి 10,140 రూపీస్. మీరు 50 డెలివరీస్ క్రాస్ అయ్యారు కాబట్టి పర్ డెలివరీకి మీకు 5 రూపీస్ అడిషనల్గా ఇన్సెంటివ్ అనేది వస్తుంది. సో మంత్లీ ఇన్సెంటివ్ అమౌంట్ వచ్చేసి 8,450 రూపీస్ అవుతుంది. టోటల్ ఇన్కమ్ వచ్చేసి 31,290 రూపీస్. సో పెట్రోల్ ఎక్స్పెన్సెస్ అరౌండ్గా 5,070 రూపీస్ మైనస్ చేస్తే మీకు 26,220 రూపీస్ మీకు మిగులుతుంది. సో ఫ్రెండ్స్, మీరు ఎన్ని డెలివరీస్ అయితే చేయగలుగుతారో ఆ డెలివరీస్ బేస్ చేసుకొని మీ ఇన్కమ్ అనేది పెరుగుతూ ఉంటుంది. అయితే నేను కొంతమందికి అక్కడ బయట కలిశాను ఎగ్జిక్యూటివ్స్కి, వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా 30 పైన అయితే చేయగలుగుతున్నాము అని చెప్తున్నారు. సో 30 పైన చేయగలిగితే వాళ్ళకి 70,000 పైనే వస్తుంది. సో ఇదైతే వాళ్ళ ఇన్కమ్ డీటెయిల్స్. ఓకే, ఇప్పుడు దీంట్లో జాయిన్ కావడానికి ఏమేమి అవసరమో ఇప్పుడు చూద్దాం. దీంట్లో జాయిన్ కావాలంటే ఖచ్చితంగా ఒక బైక్, యాక్టివా కానీ బైక్ కానీ ఉండాలి. బైక్ ఏదైతే మీరు తీసుకుంటారో వాడతారో అది కొంచెం ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్ అయితే మీకు ఎక్కువ డబ్బులు మిగులుతాయి అన్నమాట. సో బైక్ అయితే కంపల్సరీ ఉండాలి. ఇంకోటి వచ్చేసి ఒక స్మార్ట్ ఫోన్ ఉండాలి విత్ ఇంటర్నెట్ ఫెసిలిటీ. ఇంకా డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే ఆధార్ కార్డ్ కావాలి, పాన్ కార్డ్ కావాలి, బ్యాంక్ డీటెయిల్స్ కావాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి, డ్రైవింగ్ లైసెన్స్ కావాలి, ఇంకా ఎస్ఎస్సి మెమో కావాలి. ఫ్రెండ్స్, ఈ ఇన్స్టాకార్ట్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళవి హైదరాబాద్లో బ్రాంచెస్ చాలా ఉన్నాయి. వాళ్ళ బ్రాంచెస్ వచ్చేసి శంషాబాద్, బీబీ నగర్, హైటెక్ సిటీ, సుచిత్ర, హిమాయత్ నగర్, సనత్ నగర్, బషీర్బాగ్, కుకుట్పల్లి, నిజాంపేట్, మదీనాగూడ, కోకాపేట్, కావూరి హిల్స్, మాదాపూర్, బేగంపేట్, ఇలా మీకు దగ్గరలో ఉన్న హబ్లో మీరు వర్క్ చేయొచ్చు. సో మీకు వెళ్ళడానికి రావడానికి కూడా ఇబ్బంది లేకుండా దగ్గరగా ఉంటుంది, మీకు తెలిసిన ఏరియా అయ్యే ఛాన్స్ ఉంది. సో మీకు దగ్గరలో ఉన్న బ్రాంచ్లో మీరు వర్క్ చేయండి. ఇప్పుడు ఎలా అప్లై చేయాలా అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇప్పుడు దీంట్లో జాయిన్ కావాలంటే ఎలా అనేది ప్రొసీజర్ ఇప్పుడు చూద్దాం. దీంట్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ముందుగా మీరు ఏ లొకేషన్లో అయితే వర్క్ చేయాలనుకుంటున్నారో మీరు డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది. ఇందాక నేను బ్రాంచెస్ చెప్పాను కదా, ఆ బ్రాంచెస్లో ఏదో ఒక లొకేషన్ని మీరు డిసైడ్ అయిన తర్వాత మీ నేము అలాగే మీరు ఏ లొకేషన్లో అయితే వర్క్ చేయాలనుకుంటున్నారో ఆ లొకేషన్ పేరు మీరు వాట్సాప్లో 9533125268కి మెసేజ్ రూపంలో పంపించండి. వాట్సాప్ కాకుండా నార్మల్ మెసేజ్ పంపించినా సరిపోతుంది. లేదా మీకు ఇంకేదన్నా డౌట్స్ ఉంటే 7396796214కి కాల్ చేసి కూడా మీరు ఏదైనా డీటెయిల్స్ తెలుసుకోవాలంటే తెలుసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మీరు ఒకే రోజులో ఎక్కువ డెలివరీస్ చేయాలనుకుంటే కొన్ని టిప్స్ చూద్దాం. ఇప్పుడు ఎలా అయితే తక్కువ టైంలో ఎక్కువ డెలివరీస్ చేయొచ్చో మీ సీనియర్స్ని అడిగి తెలుసుకుంటే వాళ్ళు ఇచ్చే టిప్స్ ద్వారా కొద్దిగా ఎక్కువ డెలివరీస్ అనేవి చేయడానికి పాసిబుల్ అవుతుంది. మీకున్న లిస్ట్లో ఏరియా వైజ్గా షార్ట్ అవుట్ చేసుకొని ఒక ప్లాన్ ప్రకారం మనం స్టార్ట్ అయితే తక్కువ టైంలో టైం వేస్ట్ కాకుండా ఎక్కువ డెలివరీస్ అనేది చేయొచ్చు. ఇంకొకటి, కస్టమర్ దగ్గరికి వెళ్ళకముందే ముందే వాళ్ళకి కాల్ చేసి అవైలబుల్గా ఉన్నారో లేదో కనుక్కొని అప్పుడు వెళ్ళడం వల్ల లిస్ట్లో వాళ్ళు అవైలబుల్గా ఉంటే టిక్ పెట్టుకొని అవైలబుల్ ఉన్న వాళ్ళ దగ్గరికి ఫస్ట్గా వెళ్ళి డెలివరీ చేసినట్లయితే తక్కువ టైంలో ఎక్కువ డెలివరీస్ అనేది చేయడం అనేది పాసిబుల్ అవుతుంది. సో ఫ్రెండ్స్,
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.